అమరావతి టీడీపీ జనసేన పొత్తులో సీట్ల కేటాయింపు నేతల మధ్య కుస్తీకి తెరలెత్తింది. పవన్ కళ్యాణ్ కు లేఖలపై లేఖలు రాస్తున్న మాజీ ఎంపీ హరిరామ జోగయ్య లేటెస్ట్ గా మరో లేఖ సంధించారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహి అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే హరిరామ జోగయ్య లేఖలపై జనసేన నేత పంతం నానాజీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో సీట్ల కేటాయింపు నేతల మధ్య మంట రగిలిస్తోంది. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా టార్గెట్ గా మరో లేఖాస్త్రం రిలీజ్ చేశారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. జనసేన పరిస్థితి అంత హీనంగా ఉందని అన్నారు. జనసేన శక్తిని పవన్ తక్కువ అంచనా వేసుకుంటున్నారన్నారు. ఒకరివ్వడం, మరొకరు దేహి అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదన్నారు. జనసేన కార్యకర్తలు రాజ్యాధికారంలో గౌరవ వాట కోరుకుంటుంటే అలా కాదని పవన్ తన శక్తిని తక్కువ అంచనా వేసుకోవడం ఎందుకు అర్థం కావడం లేదన్నారు. పవన్ ను 2.5 ఏళ్లు సీఎం గా చూడాలనేది జనసేన కార్యకర్తల కోరికన్నారు జోగయ్య. నారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. అయితే హరిరామ జోగయ్య వరుస లేఖలపై జనసేన నేత కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హరిరామ జోగయ్య రాజకీయం చేసిన రోజులకు ఇప్పుడు పాలిటిక్స్ కు ఎంతో తేడా ఉందన్నారు పంతం నానాజీ. తంత్రాలు చేసి లక్షల కోట్లు సంపాదించినవి మనుషులు కొనుక్కుంటా, చుట్టూతో మనుషులు కొనుక్కుంటా వెళ్ళేటట్టు ఈ పార్టీలు, ఈ సంస్కృతి ఉన్న టైంలో నిలబడ్డ మగోడు, ఏకైక మగవాడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. హరిరామ జోగయ్య గారు రాజకీయం చేసిన రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఆ రోజుల్లో మాటలు ఈ రోజుల్లో మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదని చెప్తాం. ఇక జనసేన పార్టీ శక్తి ఏంటో తమకు తెలుసని దాని ప్రకారమే సీట్లు తీసుకున్నామన్నారు పంతం నానాజీ. పోటీ చేసే 24 స్థానాల్లోనూ జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు పంతం నానాజీ. మేము వేళ తీసుకున్న ప్రతి సీటు 100% స్ట్రైక్ రేట్తో మేము నగ్గుతాం. ఏం చేయాలని చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి, నువ్వు 175 చోట్ల పోటీ చేసి నువ్వు 25 మంది వస్తావు, మేము 24 చోట్ల పోటీ చేసి 24 మంది వస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ఇక్కడ ఛాలెంజ్ చేస్తాను. ఈ అరగంట గంట గారు కూడా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా చూడండి, రేపు అసెంబ్లీలో మేము 24 మంది ఉంటాం, మీరు 24 మంది ఉంటారు, అంతకుమించి ఉండలేరు. 24 తక్కువ ఉంటారు తప్పితే 24 ఒక్కడెక్కువనా నేను ఆ వేళ నేను రాజీనామా చేసేస్తాను. నేను మొత్తానికి టీడీపీ జనసేన పొత్తుల్లో సీట్ల కేటాయింపు పార్టీలో కాకరేపుతోంది.